మొత్తానికి ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వేటెడ్ ఫిల్మ్ అయిన జోకర్ పార్ట్ 2 ఫోలియో 2 ఫస్ట్ ట్రైలర్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. జోకర్ ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ గా చాలా లాంగ్వేజెస్ లోనే డబ్బింగ్ చేయలేదు, బట్ ఈ ఫిల్మ్ అయితే మాత్రం ఇప్పుడు చాలా లాంగ్వేజెస్ లో డబ్ అవబోతుంది. ఆ పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్, హార్లీ క్విన్ గా లేడీ గాగాని క్యాస్ట్ తీసుకోవడం కూడా చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ వాకిన్ ఫీనిక్స్ ఏజ్ కి కూడా బాగా సెట్ అవుతారు. పోతే రిలీజ్ అయిన ట్రైలర్ లో మనకి ఫిల్మ్ కి సంబంధించి చూపించిన కొన్ని స్టోరీ డీటెయిల్స్ ని మీరు ఏమైనా మిస్ అయ్యారా లేదా, దాంతో పాటు అసలు ఈ ఫిల్మ్ అనేది ఏ విధంగా స్టోరీ ఉండబోతుంది, పార్ట్ 1 తర్వాత కంటిన్యూషన్ తో పాటు ఈ జాన్రా ఎందుకు చేంజ్ చేస్తున్నారు, అసలు ఈ టైటిల్ లోని ఫోలియో 2 అంటే మీనింగ్ ఏంటో క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జోకర్ పార్ట్ 1 లోని తన ఎగ్జిస్టెన్స్ తెలుసుకుంటూ తను ఒక కమీడియన్ అవ్వడానికి పెద్ద కయాస్ ని క్రియేట్ చేసిన ఆర్థర్ ఫ్లెక్ ఫైనల్ గా అయితే మాత్రం ఒక అసైలం కి వెళ్ళిపోవాల్సిందే. పోతే ఆర్థర్ ఫ్లెక్ బాగా పాపులర్ అవుతాడు అనమాట, ఎందుకంటే అది ఓన్లీ మురే ఫ్రాంక్లైన్ షో బట్టే కాదు, ఫిల్మ్ ఎండింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలా పెద్ద క్లౌన్ మెంబర్స్ గ్యాంగ్స్ అందరూ వచ్చి జోకర్ ని అడ్మిర్ చేసేలాంటి సీన్ ఇంకా మర్చిపోలేదే. ఎందుకంటే తనని జాయిన్ చేసిన ఈ అసైలం లో వాళ్ళకి కూడా ఆర్థర్ ఫ్లెక్ గురించి తెలుసా, అంటే ఎగ్జాంపుల్ కి ఇక్కడ లేడీ గాగా హార్లీ క్విన్ అయితే ఆర్థర్ ఫ్లెక్ చేసిందంతా కూడా తెలుసు అన్నట్టు మాత్రం ఆమె డైలాగ్స్ బిహేవియర్ లో ఉంది. ఆమె జోకర్ ని విపరీతంగా ఆప్షన్ లోకి అడ్మిర్ చేస్తూ ప్రేమలో పడేటట్టు చూపిస్తారనమాట. మనకి ఇప్పుడు సూసైడ్ స్క్వాడ్ లో ఉన్న మార్గో రోబీ యొక్క హార్లీ క్విన్ క్యారెక్టర్ అయితే మాత్రం సైకియాట్రిస్ట్ గా ఉంటుంది ఆర్కమ్ అసైలం లో. అలానే అందులోని జారెడ్ లీటో కూడా ఒక గ్యాంగ్స్టర్ జోకర్ గా ఉంటాడు, బట్ ఇందులో ఇద్దరు క్యారెక్టర్స్ కూడా వేరేగా చూపిస్తున్నారు. సో ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ని పెట్టడానికి ఈ పార్ట్ 2 లో ఆ టైటిల్ అయితే చాలా బెస్ట్ ఐడియా అనిపించింది, ఎందుకంటే ఫోలియో 2 అంటే ఒక ఇద్దరు మ్యాడ్నెస్ ని షేర్ చేసుకోవడం అనమాట. పార్ట్ 2 కి తగ్గట్టు ఆ టైటిల్ కూడా బాగా సెట్ అయింది అనమాట. కాకపోతే ఇప్పుడు హార్లీ క్విన్ కి సంబంధించి సెపరేట్ ఆరిజిన్ కూడా ఈ ఫిల్మ్ లో చూపించబోతున్నారు అన్నట్టు. ఈ సీన్ అయితే మాత్రం తన ప్రిజన్ లో కాకుండా అయితే మాత్రం నార్మల్ లుక్ లో చూపించారు. దాంతో పాటు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో అయితే మాత్రం హార్లీ క్విన్ నేను నీలాగా ఏమీ అచీవ్ చేయలేదు, నేను నోబడీ అని అంటుంది. అంటే ఆర్థర్ ఫ్లెక్ ఇంతకుముందు చేసింది ఆ పాపులారిటీ అంతా కూడా ఒక అచీవ్మెంట్ గానే ఇక్కడ తను భావిస్తుంది, ఆర్థర్ ని విపరీతంగా అడ్మిర్ చేసే మరొక పిచ్చిది అన్నట్టు. అందుకనే ఫోలియో 2 అంటే ఇద్దరి పిచ్చోర్ యొక్క మ్యాడ్నెస్ ని షేర్ చేసుకోవడం అనమాట. అయితే పార్ట్ 1 లోని ఒక క్రైమ్ డ్రామాగా క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ లా ఉంటుంది, బట్ ఈ పార్ట్ 2 లో స్టోరీ అంతా కూడా మ్యూజికల్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లోకి మారబోతుంది. పార్ట్ 1 లోని ఒక పెద్ద కమెడియన్ అవ్వాలనుకున్న ఆర్థర్ ఫ్లెక్ ఈ పార్ట్ 2 లోని ఈ హార్లీ క్విన్ మీటింగ్ తర్వాత మ్యూజిక్ యొక్క టేస్ట్ గురించి ఎక్కువగా తెలుసుకుంటాడు. అందుకనే స్టార్టింగ్ లో మనకు ఒక గార్డ్ అయితే మాత్రం ఏంటి ఆర్థర్ ఇవాళ ఎలాంటి జోక్ కూడా చెప్పడం లేదా అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత మ్యూజిక్ యొక్క టేస్ట్ అంటే ప్రతి ఒక్క మనిషిని కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తూ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని ఇన్సిడెంట్స్ ని అంతటిని కూడా మార్చేసేది ఒక మ్యూజిక్ అని ఆర్థర్ ఫ్లెక్ ఒక సింగర్ గా డాన్సర్ గా ఇలాంటి గోల్స్ ని కూడా పెట్టుకుంటాడు. అందువల్లనే జోనరా అనేది మ్యూజికల్ జోనరా గా షిఫ్ట్ అయింది. సో లాలా ల్యాండ్ ఫ్లేవర్ లో ఉండబోతుందంటే అందరూ కూడా ఏంటో ఆడ్ గా అలాంటి ఫీలింగ్ వచ్చింది, బట్ అదేం కంగారు పడకండి, ఆ రేటెడ్ లోని అదే వైలెన్స్ అదే సైకలాజికల్ గా మళ్ళీ మరొక మాస్టర్ పీస్ ఫిల్మ్ ని టాట్ ఫిల్మ్స్ అందించేలాగా ఉన్నారు. మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఆ అంబ్రిలాస్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తాయి, కానీ స్టార్టింగ్ వీళ్ళు వస్తున్నప్పుడు ఆ అంబ్రిలాస్ నార్మల్ బ్లాక్ గానే ఉంటాయి. జోకర్ కి ఉన్న డిసీజ్ లో అయితే మాత్రం తనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎక్కువగా గట్టిగా నవ్వుతాడు. దాంతో పాటు కొన్నిసార్లు తను ఇలాంటి డిల్యూజన్ లోకి ఎక్కువగా బాధగా ఉన్నప్పుడు అయితే మాత్రం తను ఇలాంటి లేనివన్నీ ఇల్యూజన్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. పార్ట్ 1 లో ఆర్థర్ ఫ్లెక్ యొక్క గోల్ అనేది ఓన్లీ కమెడియన్ అవ్వడం మాత్రమే కాదు, ఒక రిలేషన్ అంటే ఎగ్జాంపుల్ గా ఫ్యామిలీ నుండో ఫ్రెండ్ నుండో ఎవరో తనని బాగా హత్తుకునేలాగా తన ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకునేలాంటి ఒక పర్సన్. అందుకనే ఆర్థర్ ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ని పాపులారిటీని కమెడియన్ గా ఎర్న్ చేసుకున్నా సరే తనైతే మాత్రం స్టిల్ లోన్లీగానే బాధపడుతూ ఉంటాడు అనమాట. తన లైఫ్ అంతా తన మదర్ మోసం చేసినట్టు, పలకరించడానికి వెళ్తే వాళ్ళ ఫాదర్ ముఖం మీద కొట్టినట్టు చాలా బాధగా తన ఆరిజిన్ పార్ట్ 1 లో క్రియేట్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 లో తనకైతే మాత్రం తనని అర్థం చేసుకునేలాంటి మరొక పిచ్చిది ఒక తోడైతే మాత్రం దొరకబోతుంది హార్లీ క్విన్ గా. కాకపోతే ఈ సీన్ చూస్తున్నప్పుడు మీకు బాగా గుర్తొచ్చే సీక్వెన్స్ ఏంటి, నాకైతే జోకర్ పార్ట్ 1 లోని లిప్ సీన్ లోని సోఫీ క్యారెక్టర్ గుర్తొచ్చింది అనమాట. తన నైబర్ సోఫీ అయితే మాత్రం తనతో రిలేషన్ ఉన్నట్టు జోకర్ కంప్లీట్ గా ఇమాజినేషన్ చేసుకుంటాడు అనమాట కొన్ని ఇల్యూజన్ ప్రాబ్లమ్స్ లోనే, అది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా మళ్ళీ ఈ పార్ట్ 2 లో ఉండబోతుందంట. ఆ ఇమాజినేషన్ లోని ఆర్థర్ ఫ్లెక్ ఎలా అయితే తన మైండ్ కి ఆ గన్ ట్రిగర్ చేసుకుంటున్నట్టు క్రేజీగా ఎగ్జాక్ట్ గా అదే పోజ్ తో ఇక్కడ హార్లీ క్విన్ కూడా కనిపిస్తుంది అనమాట. కొంపతీసి ఇది కూడా అలాంటి ఇమాజినేషన్ ప్రాబ్లం అయితే మాత్రం ఫిల్మ్ లో ఇంకా బాధాకరంగా ఉంటుంది, బట్ అలా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే హార్లీ క్విన్ ఒక సైకియాట్రిస్ట్ గా ఉన్నా ఒక మెంటల్లీ డిజార్డర్ ఇల్ పర్సన్ గా ఉన్నా మొదట్లోని జోకర్ ని బాగా అడ్మిర్ చేస్తూ బాగా ఇష్టపడుతుంది, అందుకని పిచ్చిగా ఇంకా మారుతుంది. తర్వాత మళ్ళీ జోకర్ ని వదిలేసి ఇండిపెండెంట్ సూపర్ విలన్ గా మారుతుంది. ఎనీవే ఈ అసైలం లో అయితే మాత్రం వీళ్ళిద్దరూ తప్పించుకుందాం అన్నట్టు అయితే మాత్రం ఇక్కడ ప్లాన్ చేస్తున్నట్టు, అలానే ఆర్థర్ ఫ్లెక్ పాడుతున్నట్టు డాన్స్ చేస్తున్నట్టు కంప్లీట్ గా ఆ లాలా ల్యాండ్ టౌన్ లో అయితే మాత్రం ఫిల్మ్ ఉండబోతుంది. అంటే మ్యూజికల్ డ్రామా హాలీవుడ్ లో మీరు చాలా మ్యూజికల్ డ్రామాస్ చూసే సడన్ గా సందర్భం అంతా ఇన్సిడెంట్ అంతా కూడా కామెడీగా ఫన్నీగా మారిపోతుంది, డాన్స్ చేస్తుంటారు. బట్ ఈ ఫిల్మ్ లో అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ కన్నా సీరియస్ అండ్ ఆక్వర్డ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి తగ్గట్టు సెట్ డిజైనింగ్ గానీ సాంగ్స్ అదే విధంగా ఉంటున్నప్పటికీ సీన్ లో ఉన్న టోన్ మాత్రం డార్క్ గానే ఉంటుంది. ఆ తర్వాత అసైలం నుండి బయటకు వచ్చేసిన సీన్స్ చూపిస్తున్నారు, బట్
ఆర్థర్ ఫ్లెక్ బయట బాగా పాపులర్, ఎందుకంటే తను చాలా పెద్ద విధ్వంసం కేవస్ ని క్రియేట్ చేశాడు. కాకపోతే ఇక్కడ ఇద్దరు జోకర్ గెటప్స్ లో వేసుకున్న వాళ్ళు ఆర్థర్ ఫ్లెక్ ని వెంటపడుతున్నారు. క్లౌన్ గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా ఆర్థర్ ని అడ్మైర్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సీన్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించింది కాదు, కానీ ఖచ్చితంగా జోకర్ పార్ట్ వన్ లో ఒక చేసిన సీక్వెన్స్ లా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఆ థర్డ్ పర్సన్ ని అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా జోకర్ ఏ డ్రెస్ ని ధరించాడో ఆ మురే ఫ్రాంక్లిన్ షో లో అలాంటిదే వేసుకున్నాడు ఫ్యాన్ గా. బట్ మేబీ ఇక్కడ ఆర్థర్ పోలీసుల నుండి ఎస్కేప్ అవుతున్నప్పుడు మధ్యలో వీలన్ జ్యూస్ కూడా పెరిగేట్లు అనుకుంటే, ఎందుకంటే సడన్ గా పోలీస్ కార్ మధ్యలో వచ్చి గుద్దుతుంది. ఆర్థర్ అయితే మిస్ అయిపోతాడు, మధ్యలో ఉన్న సెకండ్ పర్సన్ కి తగులుతుంది అనమాట. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఒక పోలీస్ సైరన్స్ లాంటివి అయితే కనిపిస్తున్నాయి అనమాట. పొద్దు వీళ్ళు అసైలం నుండి ఏ విధంగా తప్పించుకున్నారో కూడా ట్రైలర్ లో కొన్ని సీక్వెన్సెస్ లో చూపించారు. మొత్తం బ్లాస్ట్ చేసి అక్కడ నుండి తప్పించుకుంటున్నట్టు. ఆ తర్వాత మరొక బ్లాస్ట్ సీక్వెన్స్ అయితే మాత్రం ఇది అసైలం కన్నా ఒక స్టేజ్ మీదలా ఉంది గైస్. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద నుండి ఆర్థర్ కింద పడుతున్నట్టు, అంటే మురే ఫ్రాంక్లిన్ షోలోనే ఎవరో బాంబును పెట్టారా ఆర్థర్ మీద పగ తీర్చుకోవడానికి అన్నట్టు. ఆ తర్వాత మరొక వియర్డ్ సీన్ ఏంటంటే ఇక్కడ టీవీ షాప్ లో అయితే మాత్రం ఆర్థర్ ని అసైలం లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తన గట్టిగా ఈవిల్ గా నవ్వుతున్న దాన్ని రికార్డ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారా, ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి కోపంగా అర్థం బదులు కొడుతుంది. కొద్దిగా హార్లీ క్వీన్ లానే అనిపిస్తుంది. అవును గైస్, నాకు తెలిసి ఇద్దరు కూడా తప్పించుకున్నారు అసలం నుండి. కాకపోతే ముందు హార్లీ క్వీన్ తప్పించుకుంటుందో లేదంటే జోకర్ అయితే మళ్ళీ దొరికిపోవచ్చు పోలీసులకి. సో హార్లీ క్వీన్ అయితే మళ్ళీ తిరిగి వచ్చి ఆర్థర్ ని విడిపించడానికి ట్రై చేస్తుంది అనమాట. అలాంటి సీక్వెన్సెస్ ట్రైలర్ లో చాలా చోట్ల చూపించారు కదా మనకి. ఎస్పెషల్లీ ఈ సీన్ అయితే మాత్రం మరి అసలు స్పీచ్ లెస్ అని చెప్పాలి. ఆ సినిమాటోగ్రఫీ పార్ట్ వన్ కి మించేలా ఉండబోతుందా అనే వైబ్ అయితే క్రియేట్ చేసింది. పైగా పార్ట్ వన్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆస్కార్ వచ్చింది. పార్ట్ టూ లో కూడా ఇప్పుడు మ్యూజికల్ జోన్రా, ఏ విధంగా ఉంటుందో మ్యూజిక్. దాంతో పాటు ఇక్కడైతే హార్లీ క్వీన్ ఆర్థర్ ని తప్పించడానికి అదే పోలీసుల నుండి మొత్తానికి విడిపించడానికి అయితే మాత్రం ఈ సీక్వెన్స్ లో చాలా మంది జనాల్ని గుంపుగా తీసుకొచ్చినట్టు, వాళ్ళందరూ కూడా జోకర్ ని విడిపించాలని చెప్పి ఇక్కడ ధర్నా చేస్తున్నట్టు, మొత్తంగా ఆర్థర్ ఫ్లెక్ అయితే మాత్రం ప్రజెంట్ నుండి బయటకు వచ్చినట్టు రెండు విధాలుగా చూపించారు. నాకు తెలిసి ఇది స్టార్టింగ్ ఆర్థర్ ని అరెస్ట్ చేసినప్పుడు సీన్ అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ చేసినప్పుడు ఆర్థర్ ఇక్కడ హార్లీ క్వీన్ తో కలిసి తన స్టేర్ డాన్స్ చేస్తున్నాడు లైక్ పార్ట్ వన్ లాగా. దాంతోపాటు ఇక్కడ జోకర్ ఫ్యాన్ బేస్ కూడా చుట్టుపక్కల తన కామెడీ గానీ తనని సపోర్ట్ చేస్తున్నట్టు గానీ కనిపిస్తున్నారు కదా. మీకు డౌట్ రావచ్చు, ఇందాకైతే హార్లీ క్వీన్ రెడ్ జాకెట్ లో కనిపించింది, బట్ ఈసారి ఆ జాకెట్ ఏమైంది, మొత్తం డ్రెస్ మారిపోయింది ఏంటని. మేబీ జోకర్ రిలీజ్ అయ్యాడనే ఆనందంలోని ఆ కోట్ ని ఆమె విసిరిపడేయచ్చు, లేదా ఈ సీక్వెన్స్ అనేది అదే హార్లీ క్వీన్ వచ్చి తనని విడిపిస్తుంది అనేది ఆర్థర్ ఫ్లెక్ ఇమాజిన్ చేసుకున్నాడేమో, అది కూడా ఉండే ఛాన్స్ ఉంది మరి ఫిల్మ్ లో. పార్ట్ వన్ లో ఆర్థర్ ఫ్లెక్ మురే ఫ్రాంక్లిన్ ని తన షోని బాగా అడ్మైర్ చేస్తాడు, అదే రాబర్ట్ డినెరో క్యారెక్టర్ ని. కాకపోతే ఆ ఫిల్మ్ లో అతనే విలన్ క్యారెక్టర్ గా సొసైటీని విలన్ గా చూపించి చంపేస్తారు కదా. ఇప్పుడు ఆ మురే ఫ్రాంక్లిన్ షోని జోకర్ అండ్ హార్లీ గా మార్చేశారు అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి సాంగ్స్ అండ్ డాన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ హార్లీ క్వీన్ అయితే మాత్రం ఆర్థర్ ఫ్లెక్ వైపు గన్ పాయింట్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే క్రేజీ అనమాట. ఇద్దరు కూడా పిచ్చోళ్ళు, ఇలాంటివి చాలా సీన్స్ అయితే సిమిలర్ గా ఉంటాయి కామిక్స్ లో కూడా. ఇది ఒక పిచ్చి ప్రేమ లాంటిది. కాకపోతే కంప్లీట్ గా ఆర్థర్ ఫ్లెక్ ని చంపాలని హార్లీ క్వీన్ అనుకోవట్లేదు అని అనుకుంటున్నాను. మరి నాకు తెలిసి పార్ట్ వన్ లానే ఈ పార్ట్ టూ లో కూడా సొసైటీనే మళ్ళీ విలన్ గా చూపిస్తారేమో అని అనిపిస్తుంది. ఆ తర్వాత మరొక రెఫరెన్స్ డీసీ కామిక్స్ లోని ఆర్కమ్ అసైలం లోనే జోకర్ ని పెడతారనమాట. కానీ ఇక్కడ హోటల్ ఆర్కమ్ అని ఉంది, దాంతోపాటు కింద అయితే మాత్రం నో వేకెన్సీ బోర్డు దగ్గర నో లైట్స్ అయితే పనిచేయట్లేదు, వేకెన్సీ అని మాత్రమే ఉంది. దాని అర్థం ఏంటంటే ఆర్కమిశలం లోని ఇద్దరు పిచ్చోళ్ళకి వేకెన్సీ ఖాళీ అయితే ఉంది అన్నట్టు ఒక రిఫరెన్స్ లా అనిపించింది. అలానే ట్రైలర్ లో ఒక సీన్ ఉంది కదా, అసలు ఏం మారింది ఆర్థర్ నువ్వు వచ్చిన తర్వాత అని చెప్పి. అంటే సింపుల్ గా చెప్పాలంటే నువ్వు దగ్గర చేంజ్ ఏ ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అసైలం లో ఎలాంటి మార్పు లేదు కదా, అంటే చాలానే మారింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒంటరిగా ఉండేవాడిని, ఇప్పుడు నాకు ఒక తోడు దొరికింది అని చెప్పి ఆర్థర్ ఫ్లెక్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ అడిగిన ఆ స్టీవ్ కూగన్ యాక్టర్ ఈ ఫిల్మ్ లో ఏ క్యారెక్టర్ లో చేస్తున్నాడో చెప్పలేదు, మేబీ ఆ అసైలం లోని ఒక డాక్టర్ క్యారెక్టర్ లో కనిపించవచ్చు. అయితే జోకర్ పార్ట్ వన్ లో మనకి థామస్ వెయిన్ చూపించారు కదా, మేబీ ఈ టైం కి అయితే థామస్ వెయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చచ్చిపోయి ఉండొచ్చు. అయితే తన బ్రదర్ అయిన బ్రూస్ వెయిన్ ఇప్పుడు ఏ విధంగా, అంటే ఇప్పుడు బ్యాట్మెన్ అయ్యాడా లేదంటే ఈ యూనివర్స్ లో ఏమున్నాడో మనకి చూపిస్తారో లేదో చూడాలి పార్ట్ టూ లో. బట్ ఈ యూనివర్స్ లోని బ్యాట్మెన్ క్యారెక్టర్ కన్నా ఇప్పుడు ఆర్థర్ ఫ్లెక్ జోకర్ క్యారెక్టర్ నే హీరోగా చూపించేలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కాబట్టి బ్యాట్మెన్ యొక్క సీన్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు, ఆ డిస్కషన్స్ కూడా ఎక్కువగా రాకపోవచ్చు. మరి పార్ట్ వన్ లాగా బ్రూస్ వెయిన్ క్యారెక్టర్ మళ్ళీ కనిపిస్తే మరి ఏం చేయాలి అప్పుడు చూడాల్సిందే. మొత్తానికి మీకు ఈ ఫిల్మ్ ఏ విధంగా ఉండబోతుంది, స్టోరీ డీటెయిల్స్ ఏమి ఉండబోతున్నాయని దాని గురించి ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. బ్రేక్ డౌన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అలానే ఈ జోకర్ ఫస్ట్ టీజర్ ట్రైలర్ ఏ విధంగా అనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.